Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఐడియా కాపీ కొడుతున్న మరో రాష్ట్రం, అదే రూటులో మిగిలిన రాష్ట్రాలు కూడా. కరోనా సంక్షోభం వేళ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు నేను నాకు మాకు అనే సంకుచిత ధోరణినే ఆశ్రయిస్తున్నాయి. అమెరికాలోని ట్రంప్ సర్కారుతో మొదలు పెడితే అందరిది ఇదే ధోరణి. ఉద్యోగాల్లో అయితే స్థానికులకే ప్రాధాన్యత అంశం ఎప్పుడో తెరపైకి వచ్చింది. ఏపీలో గత ఏడాది అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్ స్థానికులకు పరిశ్రమల్లో 75% కోటా ఇవ్వాలన్న చారిత్రక నిర్ణయం తీసుకోగా, తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కర్ణాటక సహా పలు ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా సంక్షోభం నేపథ్యంలో మరో ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సమస్యలతో పాటు నిరుద్యోగిత కూడా భారీగా పెరిగింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రెవెన్యూ లోటు భర్తీకి మొహమాటంగా స్పందిస్తుండడం వంటి సమస్యల మధ్యే సీఎం జగన్ తన పార్టీ మేనిఫెస్టో మేరకు ఓ సాహసోపేత నిర్ణయానికి తెరలేపారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ఆ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. అప్పట్లో దీని అమలు కష్టసాధ్యమన్న అధికారులు సైతం జగన్ పట్టుదలతో దీన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తెగువే ఇప్పుడు మిగతా ప్రభుత్వాలను ఆలోచనలో పడేస్తోంది, తమ రాష్ట్రాల్లోనూ అమలుకు ప్రేరణగా నిలుస్తోంది. ఏపీలో 75% స్థానిక కోటా నిర్ణయం అమలుకు అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కర్ణాటకలో యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా దీని అమలుకు సిద్ధమైంది. ఓ దశలో ఈ నిర్ణయం అమలుకు అనుకూలంగా వ్యతిరేకంగా కూడా ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత ఎలాగోలా దీన్ని అమలు చేసేందుకే యడ్యూరప్ప ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని కాంగ్రెస్ శివసేన సంకీర్ణ ప్రభుత్వం అయితే ఏకంగా 80% ప్రైవేటు ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలని నిర్ణయించింది. తాజాగా హర్యానాలో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేటు ఉద్యోగాల్లో 80% స్థానికులకు కేటాయిస్తూ త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని హర్యానా నిర్ణయించింది. హర్యానాలోని దుష్యంత్ చౌతాలా సర్కార్ ఆలోచన ప్రకారం ఇకపై రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 75% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాల్సి ఉంటుంది. ప్రైవేటు కంపెనీలు, ట్రస్టులు వంటి వాటిలో నెలకు 50,000 కన్నా తక్కువ జీతం ఉండే ఉద్యోగాల్లో 75% ఖచ్చితంగా స్థానికులకే కేటాయించాల్సి ఉంటుంది. బాసుల స్థాయిలో ఉండే ఉద్యోగాలకు మాత్రం ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చు. అయితే స్థానిక అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో మాత్రమే కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుంది. మిగతా వారంతా ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని చౌతాలా ప్రభుత్వం చెబుతోంది. మిగతా రాష్ట్రాల్లో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక కోటా ఇవ్వడంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా హర్యానాలో మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా పరిధిలోకి గురుగ్రామ్, ఢిల్లీ, ఎన్సీఆర్ కూడా వస్తాయి. ఇక్కడ పలు మల్టీనేషనల్ కంపెనీలు, భారీ కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు వీరంతా స్థానిక కోట అమలు చేయాలంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదీగాక పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసలు ఎక్కువగా ఉంటాయి. లక్షల సంఖ్యలో జనం ఉద్యోగాలతో పాటు వ్యాపారాల కోసం హర్యానాకు వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. ఇప్పుడు స్థానిక కోట ఉద్యోగాల పేరుతో వీరికి ఇబ్బందులు సృష్టిస్తే ఇది మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఇప్పుడు హర్యానా సర్కార్ మహారాష్ట్ర తరహాలో నేరుగా ఈ నిర్ణయం అమలు చేయడానికి సిద్ధంగా లేదు. స్థానిక కోటాపై నిబంధనల ప్రకారం ఆర్డినెన్స్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చౌతాలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.